వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలని ముస్లిం ఐక్యవేదిక నాయకులు కర్నూలులో డిమాండ్ చేశారు. ఇంతవరకు ముస్లింలకు ఏ రాజకీయ పార్టీ న్యాయం చేయలేదని ఇప్పటికైనా స్పందించి వచ్చే ఎన్నికల్లో ముస్లింల జనాభాను దృష్టిలో ఉంచుకుని 15 అసెంబ్లీ స్థానాలను 4 పార్లమెంటు స్థానాలకు ముస్లిం అభ్యర్థులకు కేటాయించాలని ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఈ నెల 27న గుంటూరులో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ముస్లిం జనాభా 50 నియోజకవర్గాల్లో అధికంగా ఉందని, రాజకీయ పార్టీలు ముస్లింలకు స్థానం కల్పించుకుంటే రాష్ట్రం వ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెట్టి గెలిపించుకుంటామని వారు తెలిపారు. ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలు వస్తే రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇవ్వకూడదని వారు తెలిపారు. విధాలుగా కార్యక్రమాలు చేస్తూ ఈ ముస్లిం ఐక్యవేదిక వస్తుంది. కానీ ఇప్పుడు ముస్లిం ఐక్యవేదిక ముఖ్య ఉద్దేశము రాజకీయాలలో ప్రతి పార్టీ కూడా ముస్లింలను వాడుకుంటున్నారు తప్పనిస్తే మా జనాభా ప్రాతిపదికంగా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 26 జిల్లాల్లో మా కమిటీ సభ్యులు ఉన్నారు. ఈరోజు రాయలసీమ పర్యటన కోసము ఈ ఐక్యవేదిక నాయకులు వచ్చారు. రాయలసీమలో నిన్న కడప జిల్లాలో మొత్తం తిరిగాము.